నమస్కారం, నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయ రంగంలో రైతులు ఎప్పుడూ మూసధోరణిలో కాకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ మంచి ఆదాయాన్ని అందించే పంటలను సాగు చేసుకోవడం మేలని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతూ ఉంటారు. మరి అలాంటి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి రైతులు ఎలాంటి పంటలను ఎంపిక చేసుకోవాలి? దానివల్ల రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? ప్రస్తుతం ప్రజల్లో జీవ వైవిధ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఏముంది? అందుకు మేలు చేసే మిశ్రమ పంటల సాగు విధానం ఎలా చేసుకోవాలి అన్న అంశాలపై వ్యవసాయ రంగంలో అపార అనుభవం కలిగి జాతీయ అంతర్జాతీయ అవార్డులను పొందిన అభ్యుదయ రైతు నాగరత్నం నాయుడు గారు రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు నెలతల్లి కార్యక్రమంలో స్టూడియోలో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేదైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్కారం. సో జీవ వైవిధ్యం అనేది కాపాడుకోవడం అనేది చాలా మంది రైతులకు తెలీదు. మూసధోరణిలోనే వ్యవసాయం చేస్తూ ఉంటారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అసలు ఏం చేయాలి, ఎలా కాపాడుకోవాలి దాన్ని? జీవ వైవిధ్యం అంటే మానవతో సమానంగా ఉండదే జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం అంతరిస్తే సమాజమే ఉండదు అనేది నా దృక్పథం. జీవ వైవిధ్యం కాపాడడం మనం కాపాడాల్సిన అవసరం లేదు, ఉన్నదాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉంటే సరిపోతుంది అనేది మా ఉద్దేశం. జీవ వైవిధ్యాన్ని కొత్తగా మనం ఏదో దాన్ని చేయాల్సిన అవసరం లేదు. వాటికి హాని కలిగించకుండా మనం వ్యవసాయం చేస్తే, ఈరోజు పురుగు మందులు, కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ విశేషణారహితంగా వాడడం వల్ల కూడా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అలా కాకుండా నేచర్ ఫార్మింగ్ చేయడం వల్ల జీవ వైవిధ్యాన్ని కాపాడవచ్చు. జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి ఒక రైతే కాకుండా ప్రజలు కూడా సహకారం అందించాలి. ఈరోజు ఏమవుతుందంటే జీవ వైవిధ్యం లేకుండా ఈ రియల్ ఎస్టేట్ మాఫియా గ్యాంగ్ వచ్చి మొత్తం మనం హైదరాబాద్ చుట్టుపక్కల చూడండి, ఆకుకూరలు అనేవి కూడా లేకుండా పోయినాయి. మంచి ఆహార ధాన్యాలు కూడా పండించే ఉన్న పొలాలు కూడా రియల్ ఎస్టేట్ ఎప్పటికో ఒక్కొక్కడికి 10 తరాలకు సరిపోయేంత ప్రాపర్టీ కావాలనే ఉద్దేశంతో కొన్ని అట్టుపెట్టుకొని జీవ వైవిధ్యాన్ని అంతరం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవ వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం అంటేనే ఏంటి అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, నిన్ననే మా ఫామ్కి ఒక 75 మంది ఆల్ ఇండియా లెవెల్లో యంగ్ సైంటిస్టులు వచ్చారు. అంటే వాళ్ళు భారత ప్రభుత్వం సెలెక్ట్ అయ్యి అన్ని రాష్ట్రాల్లో జాబ్ కోసం వచ్చారు. ట్రైనింగ్కి వస్తే ఒక ఫామ్ మా ప్లేస్లో ఒక చోట కూర్చోబెట్టాం అందరినీ. అక్కడ కూర్చుంటే వాళ్ళు చూస్తున్నారు, కానీ ఒక కొమ్మొక్క పాము ఒకటి కనిపించింది. అయ్యో పాము 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 సార్ అని చెప్పి అరిచారు. అయ్యా మీరు నేచర్ ఫార్మింగ్ గురించి వచ్చారు, నేచర్ రైతు దగ్గరికి వచ్చారు కదా, మరి పాములు కప్పలు నెమళ్ళు చెంకలు మరి నెమళ్ళుతో సహా కోయలు ఇవన్నీ లేకుండా ఎట్లుంటాయి? సో వాళ్ళు అక్కడ కూర్చుంటుండగానే ఒక 15 రకాల బటర్ఫ్లైస్ వాళ్ళ ముఖానికి వచ్చాయి. ఇదంటే ఇన్ని రకాలు బటర్ఫ్లైస్ ఉన్నాయని ఆశ్చర్యంగా అడిగారు. ఇవన్నీ జీవ వైవిధ్యంలో మరి భాగమే కదా అని అన్నాను. అనడం వల్ల వాళ్ళు చూసి ఆ పావును భయపడి పక్కకు జరగాలని చూశారు. ఏమనకండి, మీరు మన పాటికి మన కార్యక్రమం చేసుకుంటుంది, దాని పాటికి దాని పని చేసుకుంటుంది. అందుకే మేము ఒక దారం కూడా కట్టాం మీలాంటి వాళ్ళు టపిమని అట్లా లోపలికి ఎంటర్ కాకుండా ఉండడానికి అని చెప్పేసరికి ఆశ్చర్యపోయారు. ఇది నిజమైన జీవ వైవిధ్యం అని వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయేసి వచ్చారు. కాబట్టి జీవ వైవిధ్యాన్ని మనం కాపాడడం కాదు, దాన్ని డెస్ట్రాయ్ అంటే దాన్ని ధ్వంసం చేయకుండా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. జీవ వైవిధ్యం మనం కాపాడాల్సిన అవసరం లేదు, దాని మనం దాన్ని వదిలిపెడితే జీవ వైవిధ్యం ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి జీవ వైవిధ్యం లేని వ్యవసాయం, జీవ వైవిధ్యం లేని ప్రభుత్వాలు కూడా, దాన్ని కాపాడలేని ప్రభుత్వాలు కూడా అంతరించిపోతాయి. ఎందుకంటే 2044 కల్లా ఈ జీవ వైవిధ్యం కానీ నాశనం అయితే ఎలాంటి ప్రక్రియ వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు ఒక జీవ వైవిధ్యానికి మూల కారణంగా కొంచెం ఇబ్బంది కలిగిస్తే కరోనా వచ్చి ఎలా ప్రజలను హింస పెట్టిందో చూశారు. ఇక పూర్తిగా నశించినప్పుడు ఇప్పుడు ఒక 20% జీవ వైవిధ్యం నశిస్తేనే ఇలా ఉంది, ఒక 100% అయితే మానవ మనుగడే ఉండదు. ఎందుకంటే భూమిలో ఉన్న కోటానుకోట్ల జీవరాశులు అంతరించిపోయినప్పుడు సో మానవుడికి కూడా మనుగడ ఉండడం అనేది ఒక రైతుగా నా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సో మీరు జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి మీ వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి పద్ధతులను పాటిస్తున్నారు? ఎలాంటి పద్ధతులు అంటే పద్ధతి పాటించడం కన్నా ముఖ్యంగా నేనేమి చేయడం లేదు, వాటిని హాని కలిగించకుండా ఉండడమే నా పని.
గుళ్ళో దేవుడు ఉంటాడు, పూజారి పని ఉంటుంది, ఉదయం లేచింది అభిషేకం చేయడం, అంత్యర్థం వచ్చినోడికి ఇవ్వడం. నేనే దేవుడు అనుకుని పూజారి అనుకుంటే తప్పు. కాబట్టి మా పొలంలో నేను చేసేది కూడా ఏమీ లేదు. సో వాటిని వాటి విధానంగా వాటిని డెస్ట్రాయ్ చేయకుండా, వాటికి హాని కలిగించే పురుగు మందులు కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇవి వాడకుండా ఉండడం వల్లనే జీవ వైవిధ్యం ఉంటుంది. జీవ వైవిధ్యం ఏంటంటే మనుషులలో కూడా మానవత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు, ఆ రోజుల్లో కూడా దేవతలు రాక్షసులు ఉన్నారు, ఈ రోజుల్లో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా జీవ వైవిధ్యం వల్ల రైతుకు హాని చేసే పురుగులు ఉంటాయి, సరే మేలు చేసే కీటకాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని జీవవైవిధ్యం ద్వారా నేనేమీ చేయకుండా ఉండడం వల్ల ఎలాంటి పురుగు మందులు, ఈవెన్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కూడా ఇప్పటి వరకు మా జీవితంలో ఒక చిన్న 100 ml స్ప్రేయర్ కూడా నా దగ్గర లేదు. ఎందుకంటే గత 32 సంవత్సరాలుగా అది లేకనే పండిస్తున్నాను. కారణం ఏంటంటే మిత్ర పురుగులు శత్రు పురుగులు మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా, ఆ మిత్ర పురుగులు శత్రు పురుగులు. సో వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ రెండు ఉంటాయి. వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ రైతుకి హాని చేస్తూ ఉంటాయి. సో నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ వచ్చి మాంసాహార ఇన్సెక్ట్స్ వచ్చి రైతుకు మేలు చేస్తూ ఉంటాయి. ఎలా అనేసరికి వాటికి ఇవి ఆహారంగా ఉంటాయి. మనం బ్యాలెన్సింగ్గా చేయాలి, దీన్నే జీవ వైవిధ్యం. మనం ఏమి చేయనప్పుడు ఏమంటే మిత్ర పురుగులు శత్రు పురుగులు అవే సంహరిస్తుంటాయి. కాకపోతే ఎక్కడో ఒక 2% 3% ఏమన్నా డ్యామేజ్ అవుతుంది. అయితే మనం చేసే దానికి ఖర్చు పెట్టేదానికన్నా కూడా ఎక్కువ నష్టం చేస్తున్నాం. 100%లో నువ్వు 40% పురుగు మందులకు వెచ్చించి నువ్వు వచ్చిన ఆదాయం ఏంటి? లేదు. కాబట్టి నువ్వు 2% నష్టపోయినా కానీ, ఎందుకంటే లార్వా దశ పేపర్ దశలో కొంచెం ఉంటాయి, ఆ 2% కానీ బేర్ చేసుకోగలిగితే 100% నీకు ఇన్కమ్ వస్తుంది. సో జీవవైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? సో బ్యాలెన్సింగ్ ఎప్పుడైతే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు, ఒక మంచివాళ్ళే ఉంటేనే మంచి కాదు, చెడ్డవాళ్ళు ఉన్నప్పుడే మంచివాడికి కూడా మంచివాడని పేరు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మిత్ర పురుగులు శత్రు పురుగులని మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం, అన్నీ చంపేస్తున్నాం అనుకుంటున్నాం. కాబట్టి రైతుకి మేలు చేసే మిత్ర పురుగులు ఉంటాయి చూసారా, అవి సెన్సిటివ్గా ఉండడం వల్ల అవన్నీ మొత్తం చనిపోతున్నాయి. ఇవి కొంచెం అంటే ఒక పెద్ద గోండా దగ్గర మంచి సున్నితమైన వాళ్ళు ఏం చేస్తారు, దెబ్బ తినడానికే ప్రయత్నం చేస్తారు, కానీ అతనే గెలుస్తాడు. అదేవిధంగా ఇక్కడ కూడా సో వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ వచ్చి రైతుకి హాన్ చేస్తుంటే అవి బలోపేతంగా ఉంటాయి. నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఉంటాయి, లైక్ ఏది బటర్ఫ్లైస్ కానీ డ్రాగన్ ఫ్లై కానీ, అంటే తునేగలు బటర్ఫ్లైస్, ఇవన్నీ కూడా సెన్సిటివ్గా ఉంటాయి, ఇవన్నీ అంతరించిపోతున్నాయి తేనెటీగలతో సహా. వీటిని మనం ఏమి కాపాడాల్సిన అవసరం లేదు, దాని అంతటి వదిలేస్తే వాటికి ఏం కావాలనేది ఇన్ని మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఏంటంటే వాటికి కావాల్సినవి, ఇప్పుడు తేనెటీగలు చనిపోతున్నాయి, తేనెటీగలు పూర్తిగా అంతరించిపోయింటే ప్రపంచం అంతరించిపోతుంది అనేది రైతుగా నా ఉద్దేశం. ఎప్పుడైతే తేనెటీగలు మొత్తం ఈ విధంగా మనం విధ్వంసం చేస్తే తేనెటీగలు కనిపోయినంటే ఏమి లేదు. సో ఆ విధంగా తేనెటీగలు మా దగ్గరకు వస్తే తేనెతేటలు, నేచర్ తేనెతేటలు, అందరూ హనీబీ కోసం బాక్సులు పెట్టడం కాదు, మా పొలంలో తేనె కొమ్మలకే ఒక్కొక్కటి ఇంత తేటలు ఉంటాయి. సో ఒక 10 మంది చేసే రైతుల పని అది చేస్తుంది. ఏమైతుంది, పుప్పడి కోసం ఒక ఫ్లవర్ మీద వాళ్తుంది, మేల్ ఫ్లవర్ మీద నుంచి ఫీమేల్ ఫ్లవర్ మీద వాళ్తుంది. సో అక్కడ ఏదన్నా ఈ పురుగు ఉందనుకో, ఒక టప్ ఏమైనా ఒక డబ్బా వేస్తే అది చనిపోతుంది. సో దానికి కావాల్సిన నెక్టార్ని తీసుకుంటూ పరపరాగ సంపర్కాన్ని కూడా ఎక్కువగా చేస్తుంది. ఒక తేనెటీగ 10 మంది చేసిన రైతుల కృషి కన్నా ఎక్కువగా ఒక తేనె తెట్టు చేస్తుంది అనేది రైతుగా నా ఉద్దేశం. ఓకే, ఆ విధంగా జీవ వైద్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని హాని చేయకుండా వస్తున్నారు కానీ, నేను అదే చెప్పాను, కోయిల వచ్చి కుయ్య కుయ్యనికి వస్తుంది, ఇదేంటి సార్ పాము కనిపిస్తుంది మీ దగ్గర, కోకిల శబ్దం అనిపిస్తుంది, బటర్ఫ్లైస్ వస్తుంది, అంటే దీదంటే ఆర్గానిక్ సర్టిఫికేట్ అంటే ఏదో మనం డబ్బులు పెట్టి సర్టిఫికేట్ తీసుకోవడం కాదు. ఎకరానికి మా దగ్గరికి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్లో ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీస్ వాళ్ళు వచ్చారు, నాయుడు నీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నారని అడిగారు. సర్టిఫికేట్ దేనికి మేడం అని అడిగాను, గౌరీశంకర్ మేడం గారికి. సో మరి సర్టిఫికేట్ లేకపోతే నీకు ఆర్గానిక్ ఫుడ్ అని ఎట్లా కొంటారంటే, ఈ ఫామ్ నాకు ఎప్పుడో 25 ఇయర్స్ బ్యాకే నాకు ఇవరే ఆర్గానిక్ ఫార్మర్ అని సర్టిఫికేట్ ఇచ్చింది మేడం, నాకెందుకు మీ సర్టిఫికేటు? సో డబ్బులు ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కెమికల్ వేస్తే మీరేం చేస్తారు అని అడిగాను. సో నిజాయితీగా ఉండడం కావాలి. అప్పుడు ఆమె వచ్చినప్పుడు లోపలికి ఎంటర్ అవుతుంది, సీతాకోకచిలుక మొహానికి తగులుతుంటే సున్నిత ఇటు ఇటు ఇసురుకుంటూ లోపలికి వచ్చింది. అక్కడ చూస్తే ఒక పాము పొర ఒకటి కనిపించింది, కింద చూస్తే ఎర్త్వామ్స్ కాస్టింగ్స్ అన్నీ కూడా, సో గొల్లరు గొల్లరుగా ఎక్కడ చూడు ఉన్నాయి. వీళ్ళు సర్టిఫికేట్ ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీ వీళ్ళు మేడం,
కాబట్టి మీ సర్టిఫికేట్ నాకు ఎందుకు అవసరం అని చెప్పేసి అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది, నేను చదువుకున్నది నా ఎక్స్పీరియన్స్ మొత్తం కలిసి 50% అని, మీ ఫామ్కి వచ్చి నేర్చుకున్నది 50% అని బుక్లో రాసి కూడా పోవడం జరిగింది. ఓకే, మీరు అన్నట్లుగా ఈ మధ్య ఎర్త్వర్మ్స్ అసలు కనిపించడం లేదు, చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మా పొలంకి రండి, ఒక సెంటీమీటర్కు వరి పొలంలో అన్ని నీళ్లు తీసుకుంటే కొన్ని వేలు వస్తాయి. అవి మనమేం చేయడం లేదు, దానికి కావాల్సింది ఆకువలను అక్కడ పడేస్తున్నాం, డీకంపోజ్ అయిపోతుంది, వాటిని హాన్ చేయడం లేదు, వాటి సంతతి పెరుగుతుంటుంది. కొంతమంది అంటుంటారు నాగలితోనే దున్నితేనే ఎర్త్వర్మ్స్ బతుకుతాయి, ట్రాక్టర్తోనే ఉంటే పోతాయి అని కూడా అనుకుంటారు. ఈ రోజుల్లో ట్రాక్టర్తో వ్యవసాయం చేయకపోతే జరగదు, కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వలేము, కాబట్టి ట్రాక్టర్తో దున్నినా కానీ మనం హాని చేయకుండా ఉంటే ఒకటి కొన్ని వేల పిల్లలు పెడుతూ ఉంటుంది. సో ఆ విధంగా మా వరి పొలంలోనే నీళ్ళు అన్ని తీసుకుంటే కూడా కొన్ని వేల ఎర్త్వర్మ్స్ మీకు కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మిశ్రమ పంటలు సాగు చేస్తే వ్యవసాయానికి మంచిది, జీవ వైవిధ్యానికి కూడా మంచిది అని చెప్తూ ఉంటారు కదా. ఇలా మిశ్రమ పంటలు సాగు చేస్తే వాతావరణంలో ప్రధానంగా ఎలాంటి మార్పులు మనం చూడవచ్చు? వాతావరణంలోనూ మార్పు 100% జరుగుతుంది. అట్ ద సేమ్ రైతుకు మేలు కావాలి. అవును, రైతుకు మేలు జరగాలంటే ఏం కావాలి? సో మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ రావాలి. ఈరోజు ప్రకృతి వైపరీతం ఎలా ఉందో తెలుసు మీకు. ఇంతకుముందు నెలకు 3 వాహనాలు పడేవని మా నాన్నగారు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ప్రకృతి అంతరించిపోయింది. సో ఎప్పుడైతే తుఫాన్ వస్తుందో, తుఫాన్ వచ్చిన రోజే వర్షం వస్తుంది. తుఫాన్ వాతావరణ కేంద్రం హెచ్చరించినప్పుడే ఏది 100% డ్యామేజ్ అవుతుందని చెప్పినప్పుడు అప్పుడు తుంపర్లు వస్తుంటాయి. ఇక్కడ ఒక ఎక్కడ వాతావరణ కేంద్రం కూడా సక్రంగా చెప్పడం లేదు, ఎక్కడ పడుతుందంటే ఇంకొక చోట పడుతుంటుంది. అప్పుడు వర్షం పడినప్పుడే, ఈ రోజుల్లో తుఫాన్ వచ్చినప్పుడే వర్షం వస్తుంది. సో మాన్సూన్ మొత్తం కూడా పోయింది. కాబట్టి వాటిని తద్వారా ఏమంటే రైతు పెట్టిన పంటలు నష్టపోతున్నాడు. నష్టపోతున్నాడు అంటే ప్రకృతి వైపరీతాలు నష్టపోతున్నాడు. ఎక్కువగా దిగుబడి వచ్చిన తర్వాత దళారుల దగ్గర నష్టపోతున్నాడు. సో దిగుబడి మన టమాటాలు 2,200 రూపాయలు అమ్మాయి, ఎందుకు అమ్మాయి? అందరు రైతుల దగ్గర లేవు, లేవు కాబట్టి అమ్మాయి. ఇప్పుడు వచ్చినప్పుడు 2 రూపాయలు కూడా అదే రైతు అమ్ముతున్నాడు కదా, అది 3 రోజులు ముచ్చటే మళ్ళీ ఇప్పుడు 2 రూపాయలకే టమాటా అమ్ముతున్నాడు. కాబట్టి అలా కాకుండా మిక్స్డ్ క్రాపింగ్ సిస్టంలో అన్ని రకాలుగా 10 రకాల పంటలు వేసుకుంటే సో మంచికి ఒక పంటలో నష్టం వచ్చినా ఇంకొక పంటలో ఆదాయం వస్తుంది. మా దగ్గర బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ అని ఒక మోడల్ ప్లాంట్ చేశాం. ఒక ఆ మోడల్ అంటే ఇది నేషనల్ లెవెల్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇప్పటికి దాదాపు 150 దేశాల వాళ్ళు కూడా వచ్చి దాన్ని అబ్జర్వ్ చేశారు. సో అకార్డింగ్ టు ద టెంపరేచర్ ప్లాంట్ కెన్ బి వేరీ అనేది మా దగ్గర సిద్ధాంతం. 50 డిగ్రీ సెంటిగ్రేడ్లో విత్ స్టాండ్ అయ్యే మొక్కలు ఉంటాయి, 40 డిగ్రీలో విత్ స్టాండ్ అయ్యే మొక్కలు ఉంటాయి, 35 డిగ్రీస్లో, 30 డిగ్రీస్లో, 25 డిగ్రీస్, ఈవెన్ 10 డిగ్రీస్, 5 డిగ్రీస్లో విత్ స్టాండ్ అయ్యే మొక్కలు కూడా అదే ప్లేస్లో బతికిస్తున్నాం. అది జీవ వైవిధ్యం అనొచ్చు, లేదా బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంట్ అనొచ్చు. ఒక మొక్క ఆహారాన్ని తయారు చేసుకుని తను తిని మిగిలిన ఆహారాన్ని మిగతా మొక్కలు కూడా పంచుతుంది ఎకో ఫ్రెండ్లీ. మనలల్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి ఒకే ఆఫీస్లో ఇద్దరు శాలరీ తీసుకుంటున్నారనుకోండి, 1 లాక్ 1 లాక్, ఒకరి క్యారెక్టర్ బాగుంటుంది ఆ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి వచ్చిన ఇన్కమ్తో. అదే ఇంకొక అతని క్యారెక్టర్ బాగుండదు, అతనికి 31st ఒకలాగానే కనిపిస్తుంటుంది. ఆ విధంగా కూడా మొక్కలల్లో కూడా ఎకో ఫ్రెండ్లీ ఉన్నాయి, 8 ప్లాంట్స్ ఉన్నాయి, వాటిని మనం కనుక్కొనేసి సో ఎకో ఫ్రెండ్లీ ప్లాంట్లు ప్లాంటేషన్లో బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ చేస్తే సో రైతుకు ఆదాయం వస్తుంది. అనేక రకాల పంటలు ఉంటాయి మా దగ్గర. 9-స్టోరీ క్రాపింగ్ అని ఉంటుంది, అందులో కొబ్బరి దగ్గర నుంచి యాపిల్ దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి ఏలకులు మిరియాలు సహా పండుతుంది. సో మామిడి బత్తాయి కాడి నుంచి అన్ని రకాలు కూడా ఆ ప్లేస్లో బతుకుంది. దాని దేనికి కావాల్సిన టెంపరేచర్ని దానికి ప్రొవైడ్ చేస్తూ దాన్ని బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ అంటాం. ఆ విధంగా ఉండడం వల్ల రైతుకి ఒక పంట పైన ఇంకొక పంటలో ఆదాయం వస్తుంది అనేది ఉద్దేశం. కాబట్టి డైలీ ఇన్కమ్ కూడా కావాలి రైతుకి. ఏదో మనం ఏం చేస్తున్నామంటే మొనోక్రాప్ వేసేస్తున్నాం, వేస్తే మిర్చి వేస్తాం, లేకపోతే కాటన్ వేస్తాం, వరి వేస్తాం, అది ప్రకృతి వైపరీతాలు అనుభవచ్చు. ఎక్కువగా ఈల్డింగ్ వచ్చింది అనుకోండి దాని తగ్గిపోతుంది మీడియట్ దగ్గర. అలా కాకుండా మిక్స్డ్ క్రాపింగ్ సిస్టంలో ఉండడం వల్ల ఏంటంటే ఒక పంటలో నష్టపోయినా ఇంకొక పంటలో ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమే చేస్తుంటాం. మా దగ్గర మ్యాంగో ఉంటుంది, మ్యాంగో కింద అంటే ఫ్లోరికల్చర్ చేస్తా. సో రకరకాల అంటే టెంపరేచర్ దానికి ఇంకొక దానికి ఎలాంటి టెంపరేచర్ కావాలో ఆమోదం,
ఆ ఫ్లోరికల్చర్ సున్నితమైంది, ఎక్కడెక్కడో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఫ్లవర్స్ ఎలా పండిస్తున్నామని నన్ను అందరూ ఆశ్చర్యంగా అడుగుతుంటారు. హెల్కోనియా హ్యాంగింగ్, హెల్కోనియా ప్యాడ్, ఆర్నమెంటల్ జింజర్, రెడ్ జింజర్, షాంపూ జింజర్, షవర్ జింజర్, లేడీస్ లేస్, జిప్సోఫిలా, క్యాండిటాప్ అని అనేక రకాల ఫ్లవర్స్ని కూడా పండిస్తాం. ఎలా పండిస్తామంటే ఇదే ఏ మొక్కకు కావాల్సిన వాతావరణాన్ని మనం అక్కడ అందించగలిగితే సో రైతు నష్టపోకుండా బతుకుతాడు అనేది ఒక ఉద్దేశం. కాబట్టి రైతు సోదరులకంటే మనోక్రాప్ బదులు మిక్సిడ్ క్రాపింగ్ చేయమని చెప్పి చెప్తూ ఉంటాం. సో అక్కడక్కడ వ్యాప్తి చేయటం మా దగ్గర ఏంటంటే నువ్వు ఎందుకు మందు కొట్టకపోతే ఇది ఆశ్చర్యం, ఇది వింతగా ఉంటుంది చెప్పడమే కానీ రాత్రి ఏమైనా కొట్టుతావనేమనే కూడా వాళ్ళకి డౌట్ రావచ్చు. సో అవసరం లేదు. ఇప్పుడు మా దగ్గర ప్రతి చోట ఒక నాలుగు మామిడి చెట్లు ఉన్న, మా అరటి చెట్లు ఏదన్నా ఉండి క్రాపింగ్ ప్యాట్లో మధ్యలో ఒక వేప చెట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే యాంటీబయాటిక్ మనం అప్పుడు కషాయం చేసి కొట్టే బదులు ఆ గాలి వాతావరణానికి అవి దూరం అవుతుంటాయి. సో అందులో గింజలు ఉంటాయి, ఆ ఆకులు కింద పడుతుంటాయి, మల్చింగ్ అవుతుంటాయి, డీకంపోజ్ అవుతుంటాయి, అదే దానికి ఫర్టిలైజర్ అవుతుంది, పెస్టిసైడ్స్ అవుతుంది, ఫర్టిలైజర్ అవుతుంది. ఈ విధంగా తెలిసిన విధంలో మనం చేసుకోవడం వల్ల రైతుకి లాభసాటిగానే ఉంటుంది, ఆదాయంగానే వస్తుంది. ఓకే, ఇప్పుడు చాలామంది రైతులు పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేయలేము. అసలు పురుగు మందులు ఖచ్చితంగా కావాలి, లేదు అంటే మనము ఆర్గానిక్ పద్ధతిలో చేస్తే మాత్రం లాభాలు రావు, లేకపోతే పురుగులు ఎక్కువైపోతాయి పంటల్లో అని అనుకుంటున్నారు. అది అసలు సాధ్యం అవుతుందా పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేయడం? సాధ్యం అవుతుందంటే ప్రాక్టికల్గా నేనే ఉన్నాను కదా. ఇప్పుడు నిజంగా ప్రామిస్గా కూడా మీరు ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఎలా ఈ మధ్యకాలంలో నాకు మలేషియా, సింగపూర్, థాయిలాండ్ కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి అది ఎట్లా సాధ్యమవుతుందని కూడా వచ్చి మా సాయిల్ టెస్ట్ చేశారు. మా దగ్గర ఉన్న పసుపు దుంపలు తీసుకెళ్ళి అక్కడ కూడా టెస్ట్ చేశారు. 100% తర్వాత 100% ఉందని నన్నే మలేషియాకు, థాయిలాండ్కు, సింగపూర్కు పిలిపించారు ఆ గవర్నమెంటే. ఎందుకంటే జీవ వైవిధ్యం కాపాడుకోనప్పుడు పురుగు మందులు ఎక్కువవుతాయి. ఇందాక చెప్పాను మిత్ర పురుగులు, శత్రు పురుగులు. మిత్ర పురుగులు సున్నితంగా ఉంటాయి. మనం స్ప్రే చేసేటప్పుడు ఒక మందు స్ప్రే చేసినప్పుడు భోపాల్లో జరిగింది, ఏం జరిగింది, గ్యాస్ వాయువు వచ్చినప్పుడు అందరూ చనిపోయారు, అందరికి ఎఫెక్ట్ అయింది. ఆ విధంగానే మనం స్ప్రే చేసినప్పుడు మిత్ర పురుగులు చంపేస్తున్నాం, శత్రు పురుగులు చంపేస్తున్నాం. ఇంకేం చేస్తాం, ఆ శత్రు పురుగులకి కొంచెం బలం ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఉధృతంగా వస్తున్నాయి, మిత్ర పురుగులు అంతరించిపోతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు ఒక మందుకు అలవాటు పైన రోజు ఆ మందు తాగితేనే వాళ్ళకు బాగుంటుంది, లేకపోతే మా వాయిస్ కానీ వాళ్ళు ఉండరు. అదేవిధంగా ఈ మనం అలవాటు చేసేసాం మొక్కకి, ఇన్ని ఇది స్ప్రే చేస్తేనే అది అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ఫ్లవర్స్ చెప్పాను కదా, అవన్నీ సెన్సిటివ్. అందరూ వారానికి ఒకసారి స్ప్రేయర్ భుజానికి వేసుకొని కొట్టితే కానీ ఫ్లోరికల్చర్ రావు. ఇప్పుడు రండి, ఏ నేషనల్ లెవెల్ ఎవరైనా కూడా వచ్చి టెస్ట్ చేసుకోండి, అలాంటి ఫ్లవర్స్ అక్కడ వస్తున్నాయి కదా, ఎలాంటి పురుగు మందులు లేకనే అంత సెన్సిటివ్గా ఉండేవి కూడా వస్తున్నాయి కదా. సో జీవ వైద్యం అక్కడ కావాల్సిన మీరు రండి, ఇప్పుడు రండి, చీతాకోక చిలుకలే కావాలన్నా మీకు ఏ మన ఫార్మర్ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ ఉంటాయి, అవే వాటిని కంట్రోల్ చేసుకుంటాయి. కాకపోతే నా పని ఏంటంటే ఏదన్నా ఆరిపోయిన చోట కొన్ని నీళ్ళు పెట్టడం అంతే, మొక్క నాటేసిన తర్వాత. సాధ్యమైనట్టుగా కొంత ప్లేస్లో అయితే ఒక 50% ఏరియాలో ఏమేమి పశువులు పేడ కూడా లేవు, ఆ ఆకులు అక్కడ పడుతుంది, అక్కడే డీకంపోజ్ అవుతున్నాయి, అదే పర్టిగేషన్ అవుతుంటుంది. ఓకే ఓకే ఓకే. కాబట్టి కాలర్ ఉన్నారు, తీసుకుందాం. గౌస్ హైదరాబాద్ నుంచి, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. ఎక్కడ వచ్చి కలవాలి మేడం? సార్ నేను ఎక్కడ వచ్చి కలవాలి? ఓకే, తర్వాత లాస్ట్ నెంబర్. ఓకే, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా, దానికి కాల్ చేయండి. ఒకసారి కాల్ చేసిన తర్వాత నేను డీటెయిల్స్. మా ఫామ అబ్దుల్లా పర్మిట్ అండి, అబ్దుల్లా పర్మిట్ దగ్గర ఉంటుంది, అబ్దుల్లా పర్మిట్ మండలంలో ఉంటుంది మా ఫాము. మీరు నెంబర్ ఇస్తారు, నెంబర్కి ఫోన్ చేయండి, మీరు రావాలనుకుంటే ఎప్పుడైనా కలవచ్చు. అదేవిధంగా ఇప్పుడు విద్యార్థులు కూడా అనేక వేల మంది, నా గురించి 9th క్లాస్ బయాలజీలో ఒక లెసన్ ఉంది, తద్వారా గత 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక 20 లక్షల మంది విద్యార్థులు చదువుతారు, బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉండడం వల్ల ఆ విద్యార్థులందరూ వస్తూ ఉంటారు. వాళ్లకు జీవ వైవిధ్యం గురించి ఒక రైతు తెలుసుకుంటే దేశానికి మార్పు ఎలా తీసుకురావచ్చు అనేది కూడా ఉంటుంది. ఒక రైతు అంటే ఏదో విత్తనాలు వేసి పండించుకొని తినడం, తను మిగిలింది అమ్ముకోవడం, కష్టాల్లో నష్టాల్లోనే కాదు, ఒక రైతు తెలుసుకుంటే ఈ దేశానికి సమాజ సేవ కూడా ఎలా చేయొచ్చు. సో తద్వారా ఏంటంటే విద్యార్థులను ఎంచుకుందాం. ఈరోజు విద్యార్థులందరూ కూడా సైబర్ నేరాలకు ఎవరు పాటుపడుతున్నారు? ఉన్నత కుటుంబం వాళ్ళు. ఇంతకుముందు ఎప్పుడో తిండికి లేని వాళ్ళు ఎక్కడో దొంగతనం చేస్తుంటే ఇప్పుడు ఉన్నత కుటుంబాల్లో లగ్జరీగా పెంచేసి వాళ్ళకు విశేషణ రహితంగా, అంటే
ఎన్విరాన్మెంట్ గురించి తెలియడం లేదు, ఎథిక్స్ గురించి తెలియడం లేదు. వాళ్ళు పెరిగిన తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళకి విసులు పెట్టగలిగి తల్లి చెల్లెలని తేడా లేకుండా కూడా ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ సైబర్ నేరాలంతా కూడా అరికట్టాలంటే ఒకరైతే కారణం. నేను తద్వారా ఏం చేస్తున్నానంటే పిల్లలందరూ మా ఫామ్కి తీసుకొచ్చి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వితౌట్ కెమికల్ ఫుడ్, నేషనల్ హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ వెల్త్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ ఒక రైతు దేశానికి ఎలా ఇవ్వగలుగుతాడని ప్రూవ్ చేస్తూ, వాళ్ళకు మానసికంగా కూడా వాళ్ళని మట్టిలో మట్టి వాసన చూపిస్తూ మట్టిలో వాళ్ళకు ప్లాంటేషన్ చేయడం కానీ ఒక మొక్క నాటుకోవడానికి ఎంత మట్టి ఎంత ప్రపోర్షనేట్ ఎరువులు కావాలనేది కూడా వాళ్ళకి నేర్పిస్తూ, తినే తిండి ఇఫ్ ఇట్ ఏ గుడ్ ఫుడ్ గుడ్ హెల్త్ గుడ్ ఎన్విరాన్మెంట్ షార్ప్ బ్రెయిన్ యూ కెన్ కాంపిటేటివ్ టు నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ అని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, అంటే ఒక విద్యార్థికి వాటి ఎంత చిన్న మొక్క లాంటి విద్యార్థి ఆ మొక్కను మనం ఎలా సున్నితంగా పెంచుతాం అలా పెంచాల్సి వస్తుంది, అవసరం ఉంది. వాడికి మొక్క మీద ప్రేమ కల్పిస్తున్నాం. ఒక నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక మొక్కను మీ ఇంటి దగ్గర పెట్టి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకో సాయంకాలం వచ్చిన తర్వాత చూడండి హ్యాపీగా చూస్తున్నాడు. అది ఒక ఆకు చిగరేసిందంటే తన మనసు అలా చిగరేస్తుంది. ఇప్పుడున్న మీడియాలో సోషల్ మీడియాలో యూట్యూబ్లలో పెట్టుకోవడానికి, సో ఒక మొగ్గు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, ఒక ఫ్లవర్ వస్తే దాని ఒక ఫ్రూట్ వస్తే ఆ పిల్లవాడు ఎంత ఆనందంగా ఉంటుంది. అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ జరిగినప్పుడు చెడు మీద ప్రభావం మీద అతని యాక్టివిటీస్ ఉండవు. మొక్కను ప్రేమించేవాడు ఈరోజు ఏమంటాడంటే తల్లిని తిడుతున్నారు తండ్రిని ఎందుకు కన్నామని అక్కడికి వస్తున్నారు, అంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఇవ్వలేదని బైకులు కొనియలేదని. అలాంటి సిచ్యువేషన్లో కూడా మొక్క మీద ప్రేమను కల్పిస్తే మొక్కను ప్రేమించేవాడు అంటే మొక్క మీద ప్రేమ కలిగిన వాడు తండ్రిని గౌరవిస్తాడు తల్లిని గౌరవిస్తాడు, గురుభక్తి ఉంటుంది దైవభక్తి ఉంటుంది, ఈ దేశానికి వినాశకుడు కాకుండా తీర్చిదిద్దడం మన వంతు. తద్వారా ఆ కోణంలో ఎన్నుకొని దాదాపు కొన్ని లక్షల మంది విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రకృతి మనం స్కూల్కి పోతే తల్లి తండ్రి గురువు దైవం అని చెప్తాం, తల్లి తండ్రి గురువు దైవం కదా అంతకన్నా గొప్పది ఒకటి ఉందంటాం. గొప్పది ఏంటంటే మీ మదర్ గర్భంలో ఉన్నప్పుడు నీకు 6 మంత్ 7 మంత్ ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది, మీ తల్లి పీల్చుకున్న ఆక్సిజన్తో నీకు ప్రాణవాయువు వచ్చింది. నువ్వు పుట్టిన తర్వాత తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా బ్రతుకుతూనే ఉంటావు, కానీ నీ తుది శ్వాస వరకు కూడా ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ నాట్ అవైలబుల్ ఇన్ ది సూపర్ మార్కెట్ అని ఇందాక చెప్పేవాళ్ళు పిల్లలకి, ఇప్పుడు ఆక్సిజన్ ఆల్సో అవైలబుల్ ఇన్ ది సూపర్ మార్కెట్ అని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే బయోడైవర్సిటీని మనం అంతరించిపోతుంది కాబట్టి. ఒక బయోడైవర్సిటీ అంటే మా ఫామ్ నేను నిజంగా కూడా గర్వంగా చెప్పగలుగుతాను, ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంతో అంతకన్నా గొప్పది ఒక బయోడైవర్సిటీ. అది చిప్స్ తయారు చేస్తాడు, ఇక్కడ ఆక్సిజన్ ఇస్తాం, ఆక్సిజన్ లేకుండా చిప్స్ తయారు కావు. ఆ చిప్స్ తయారు చేసే వ్యక్తికి కూడా ఆక్సిజన్ అవసరం, కానీ చిప్స్ లేకపోయినా బ్రతకదు కలుగుతాం. కానీ ఆక్సిజన్ లేకుండా ఆర్గానిక్ మంచి ఫుడ్ లేకుండా ఈ దేశానికి కష్టం. కాబట్టి ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే గొప్ప దేశం కావాలంటే డబ్బులే కాదు ఇండస్ట్రీసే కాదు జీవ వైవిధ్యం కూడా అవసరం. ఎందుకంటే 142 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి బయోడైవర్సిటీ కూడా అవసరం ఉంది. సో ఎందుకంటే ఇంతమందికి మంచి ఆక్సిజన్ కావాలి. ఈరోజు మనం వింటుంటే ఎంతగా వింటున్నాం, ఢిల్లీకి వెళ్ళి కాసేపు ఒక 10 మినిట్స్ ఆక్సిజన్ పీల్చుకొని 250 రూపాయలు పెట్టి ఆక్సిజన్ పీల్చుకొని పోతున్నారంటే ఇది ఏ కోణంలో మనం పోతున్నాం, ఎలా మనం అభివృద్ధి చెందుతున్నాం అనే దానికి అభివృద్ధి చెందుతున్నామా లేకపోతే దిగజారి వస్తున్నాం అనేది వెనక్కి వెళ్తున్నాం అనేది తెలియడం లేదు. ఆ సిచ్యువేషన్ కాకుండా మంచి ఆక్సిజన్ కావాలి. కాబట్టి ఇలాంటి రైతుల పొలాలు కూడా కబ్జాలు పెట్టి రియల్ ఎస్టేట్ చేసుకోవాలనే వాళ్ళు అనేక మంది కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రభుత్వం కూడా కట్టడి చేయాలనేది ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటుంటాను. అవును, మీరు అన్నట్లుగా నగరాలు బాగా అభివృద్ధి చెందాయి. ఢిల్లీలో నిజంగానే ఆ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది, పర్సంటేజ్ ఎక్కువైపోయింది అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే నగరాల్లో కూడా మిద్దె తోటలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు మెట్రో నగరాల్లో. ఇది జీవ వైవిధ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనిపిస్తుంది? అది ఇప్పుడు మిద్దె తోటలను ఇంతకుముందు అంటే టెరెస్ గార్డెన్ అంటారు, టెరెస్ గార్డెన్ నేను స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే 15 సంవత్సరాల నేను ఇంటి పంట అనే కార్యక్రమం చేసి కాలనీలలో వెళ్ళి ఆ కమ్యూనిటీ హాల్ ఉంటుంది కదా, ఆ కమ్యూనిటీ హాల్ కాడికి పోయి ఆ మహిళలందరినీ కూడా నాకు కొన్ని మీడియా వాళ్ళు సహకరిస్తే ఆ పేపర్లో వాళ్ళకి కాలనీ అంత పనిస్తే సాయంకాలం నేను వెళ్ళి ఇంటి పంట అనేది వాళ్ళు ఎడ్యుకేట్ చేసేవాడిని. ఇంటి పంట అంటే ఏంటి, మీరు అందరికీ సరిపోయిన ఆహారం రైతులే పండించడం లేదు. ఈరోజు విషంతో కూడుకున్న చుట్టుపక్కల ఉన్న మూసి నది నీళ్ళతో పండించడాన్ని నిగనగలాడుతూ ఉంటే మనం ప్రజలు తింటూ ఉన్నాము. సో ఎంత అనర్థానికి ఆరోగ్యాన్ని క్షీణిస్తుందో తెలుస్తుంది. కాబట్టి మీ ఇంటి పంట మీరే తెలుసుకోవాలి అనే విధానంలో
రైతులకి అంటే కస్టమర్స్కి ఇరిగేట్ చేస్తున్నాం సిటీలలో. ఎందుకంటే వాళ్ళు అయ్యా మేము అపార్ట్మెంట్లో ఉన్నాం, మాకు మట్టి లేదు, కుండీలు లేవు అని చెప్పడం ఎలా సాధ్యం అవుతుందని అంటే ఒక 4-5 కుండీలు పెట్టుకోండి, లేదంటే ఒక పైపులు మేము ఒక మోడల్ కూడా ఇచ్చాము, ఒక పైపులు అంటే మట్టి కొద్దిగా తక్కువ మట్టితో కూడా అక్కడ నీళ్లు కారకుండాను వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా టెరస్లో ఒక 5-6 రకాల ఆకుకూరలు పెంచుకోండి, మెంతకూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, ఈ గంగబాయల కూర ఇవి పెంచుకుంటే ఆకుకూరలు అయినా వస్తాయి కదా. అవును సార్, కాల్ తీసుకుందాం. కాలర్ ఉన్నారు, జానకిరామ్, ఎన్టీఆర్ జిల్లా నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం జానకిరామ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా హెచ్ఎల్టీ వారికి ధన్యవాదాలు అండి, ఎందుకంటే ఈ నేలపల్లి ప్రోగ్రామ్ మీరు చక్కగా చేస్తుంది. ఈ ఎక్కువ శాతం ఈ వ్యవసాయం మీద మీరు దృష్టి పెట్టినందుకండి. అలాగే సార్, ఇది నేను చేస్తున్నాను సార్, ఎక్కడ ఉన్నారు భూమిలో మొత్తం వచ్చి 40 రకాల ఫ్రూట్ చెట్లు అదొకటి 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 కడియం నుంచి చేశాను. ఒక 1 ఎకరం వరి పొలం కింద ఉంచుకున్నాను, దాంట్లోనే మిర్చి, పసుపు అన్ని మా ఇంట్లో సంబంధించి మొత్తం కూడా చేస్తున్నాం అండి. ఇలా అందరూ కూడా చేసుకోవాలని నాకు కూడా కోరిక. ఇంకేమైనా మీ సలహాలు ఉన్నా కూడా మీ నెంబర్ ఒకసారి ఇస్తే ఒకసారి హైదరాబాద్ వచ్చాము, మేము కలుస్తాను. సంతోషం జానకిరామ్. మీలాగానే అందరు కూడా ప్రతి రైతు కూడా కావాలనేది నా ఉద్దేశం. అట్లాగే కూడా ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకు కూడా సో ఒక 30% ఆఫ్ వెజిటబుల్స్ని మిద్దె తోటల ద్వారా మా వాళ్ళు పండించుకోవచ్చు, తద్వారా వాతావరణాన్ని కూడా మార్పు తీసుకురావచ్చు. ఇప్పుడు మనం అందమైన సిటీ అనుకుంటే మా అదే మరి మనం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పోల్చుకుంటాం. అవును అవును. కానీ మొత్తం గ్లాసులలో రేడియేషన్ తోటి ఎంత రేడియేషన్ తెప్పిస్తుందా అనేది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. సో ఓకే సార్, అంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పడం వల్ల ఈ అవగాహన ఇంకా పెరుగుతుంది, సిటీలో కూడా ఈ మిద్దె తోటలు ఇలా పెంచుకుంటూ వాళ్ళ వాళ్ళకి కావాల్సిన కూరగాయలను ఇంట్లోనే పండించుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదం. చూసారు కదండి, మరింత సేద్య సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ నెల తల్లి కార్యక్రమం. నమస్తే.